ఏదైనా వంటకం రుచి నచ్చితే శ్రమ పడైనా వండుకుంటాం, వీలు కాకపోతే కొనుక్కొని తెచ్చుకుంటాం. కానీ నోరూరించే ఓ స్వీట్ కోసం సరిహద్దులు దాటి వెళ్లడం చూసారా? అలా వెళ్లిన అందరికీ ఆ వంటకం దక్కుతుందని గ్యారంటీ కూడా లేదు. దొరికిన వాళ్ళకి మాత్రం ఆ రోజు పండగే. ఇంతకీ ఏంటా వంటకం, ఎక్కడ దొరుకుతుందనేగా మీ ప్రశ్నలు. దాని గురించే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. లావణ్యకోట చిన్న గ్రామం. ఒడిశాలోని గజపతి జిల్లాలో ఉన్న ఈ గ్రామానికి సరిహద్దు ప్రాంతమైన శ్రీకాకుళం నుంచి రోజుకు 200 మందైనా ఈ హోటల్కి క్యూ కడతారు. అలా క్యూ కట్టడం ఎందుకంటే చెన్నపుడ అనే అద్భుతమైన స్వీట్ కోసం. పాల చీజ్తో చేసే ఈ వంటకం రుచి అమోఘంగా ఉంటుంది, అందుకే అంత గిరాకీ. అలా అని క్యూ కట్టిన వారందరికీ ఈ రుచికరమైన వంట దక్కుతుందా అంటే అవకాశమే లేదు. లావణ్యకోటలోని గణేష్ పండా కుటుంబం 50 సంవత్సరాలుగా ఈ ప్రత్యేకమైన స్వీట్ను తయారు చేస్తోంది. తండ్రి చనిపోయిన తర్వాత గణేష్ ఆ మిఠాయి తయారీని అందిపుచ్చుకున్నారు. మట్టి పాత్రల్లో అడ్డాకులు వేసి దానిపై చీజ్, పంచదార కలిపిన మిశ్రమం ఉంచి బొగ్గులపై సుమారు 3 గంటల పైన కాలుస్తారు. చిన్నపుడ కోసం హైదరాబాద్, వైజాగ్, విజయవాడ నుంచి కూడా నాకు ఆర్డర్లు వస్తున్నాయంటూ శ్రీకాకుళం నుంచే రోజుకు 200 మందికి పైగా వస్తుంటారని, చాలా శ్రమపడి చేసే వంటకమిదని ఆ హోటల్ యజమాని చెబుతున్నాడు. రోజుకి 25 చిన్నపుడలు మాత్రమే చేస్తారట. అందులో 2 గర్భిణీల కోసం ప్రత్యేకంగా చేస్తారు. స్వచ్ఛమైన పాలతో చేసే వంటకం కాబట్టి దీనిలో ఎన్నో పోషకాలుంటాయి, అందుకే గర్భిణీల కోసం ప్రత్యేకంగా ఇస్తారట. చేసిన కొన్ని గంటల్లోనే అన్నీ అమ్ముడైపోతాయట. తక్కిన వారు వంట చెత్తో ఇంటికి వెళ్లాల్సిందే. ఈ హోటల్ యజమాని పేరు గణేష్. అడ్డాకుల్లో కాలిన ఈ వంటకం అద్భుతమైన రుచితో అలరిస్తుంది. దీని ఖరీదెంతో తెలుసా? 110 రూపాయలు. మరి మీకు ఈ స్వీట్ తినాలనిపిస్తే ఓసారి లావణ్యకోట వెళ్ళి రండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.